కోటీశ్వరుడు కన్నతల్లి కోసం బిచ్చగాడిగా మారడాన్ని సినిమాలో చూశాం. కానీ బిచ్చగాడు కోటీశ్వరుడైన ఉదాంతాలను ఎక్కడా చూడలేదు. ఆ మాటకొస్తే కోటీశ్వరులు అనగానే బిజినెస్ మ్యాన్ లో, సినిమా వాళ్ళు, పొలిటీషియన్ లో గుర్తుకొస్తారు. తప్పితే బిచ్చగాళ్లు మనకి కనిపించరు. అలాంటి వారు కూడా లోకంలో ఉన్నారు. భిక్షాటనను లాభదాయకమైన వృత్తిగా మార్చుకున్న వ్యక్తులు మన దగ్గర ఉన్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడు ఎక్కడో కాదు, మన దగ్గర ఉన్నాడు. ఇతడికి 1.4 కోట్ల రూపాయల విలువైన 2 ఫ్లాట్లున్నాయి. తన దగ్గర ఉన్న సొమ్మును షాపుల్లో పెట్టుబడి పెట్టాడు. అంతేనా, మహారాష్ట్రలోని థానేలో 2 షాపులను కొన్నాడు కూడా. ఆ షాపుల ద్వారా నెలకు 30,000 రూపాయల కిరాయి కూడా వస్తుంది. భరత్జై నికర విలువ $7.5 కోట్ల. తాజా లెక్కల ప్రకారం ఇతడి నెలవారీ సంపాదన 1,00,000 రూపాయలుంటుందట. 2014 నాటికి భరత్ జైన్ బిచ్చమెత్తుకుంటూ రోజుకు 2,000 నుంచి 2,500 రూపాయల వరకు సంపాదించేవాడట. నెల ఇన్కమ్ 75,000 రూపాయలు ఉండేదంటే అతగాడి ఆదాయం ఎంతో ఊహించుకోవచ్చు. ఆర్థిక కారణాల వల్ల భరత్ జైన్ పెద్దగా చదువుకోలేకపోయాడు. అయితేనేం, బోల్డ్ అంత సంపాదిస్తున్నాడు. ఇతడికి పెళ్ళై 2 కుమారులున్నారు. తన 2 కొడుకులను చక్కగా చదివిస్తున్నాడు భరత్ జైన్. భరత్ జైన్ అతడి ఫ్యామిలీ పరేల్లోని డ్యూప్లెక్స్ ఇంటిలో చాలా సౌకర్యవంతంగా నివసిస్తోంది. భిక్షాటన మానేయమని భరత్ జైన్ కు ఎంత చెప్పినా వినడం లేదంటున్నారు కుటుంబ సభ్యులు.